సే హాయ్ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో అందరూ సేఫ్గా ఉన్నారనుకుంటున్నాను. సో ఈరోజు మీ అందరికి ఒక వెరైటీ ఒక వీడియో చూపించబోతున్నాను అనమాట. నేను ఒక మంచి ప్లేస్కి వచ్చాను. వెదర్ చాలా బాగుంది, పైన ఒక రకంగా వర్షం పడేటట్టుగా ఉంది. సో వెదర్ బాగుంది కదా అని చెప్పేసి నాకు వెంటనే ఒక థాట్ వచ్చింది. మా ఇంటి దగ్గర నుంచి కార్ స్టార్ట్ చేసి రింగ్ రోడ్డు దాటి అవతల ఇటువైపు నాకు ఒక అద్భుతమైన ప్లేస్ కనపడింది. ఆ అద్భుతమైన ప్లేస్లో ఒక అద్భుతమైన వ్యక్తి కనపడింది. ఆ వ్యక్తి ఇక్కడ ఏం చేస్తుంది, అసలు ఆ వ్యక్తి ఇక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చింది, ఆ వ్యక్తితో మనం మాట్లాడేద్దాం. సో పదండి చూద్దాం, ఆ వ్యక్తి ఎవరు మీకు కూడా చూపిస్తా. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈ ఫ్రెండ్షిప్ డే రోజున నా క్లోజ్ ఫ్రెండ్ని కలవబోతున్నాను. మరి మీరు కూడా మీ క్లోజ్ ఫ్రెండ్ని కలవండి, మిస్ అవ్వకండి. ఓకే సుజాత, జోర్దార్ సుజాత, సుజాత ఏం చేస్తున్నావు సుజాత? ఇక్కడ పాలకూర కోస్తున్నా. పాలకూర కోస్తున్నా? సో చాలా రోజులు అయిపోయింది యాక్చువల్లీ మన ఇద్దరం కలిసి ఒక వీడియో చేసి. సో సుజాత మొత్తానికి హ్యాపీగా ఇదేంటిది, చాలా రోజులు అయింది కదా నీకు ఒక వీడియో చేయక. సో మళ్ళీ నా ఛానల్కి మంచి బూస్టింగ్ ఉంటుంది. నీకు కూడా ఈ మధ్య నీ వీడియోస్ అన్ని ట్రెండింగ్లోకి వెళ్ళిపోతున్నాయి కదా. సో ఒక మంచి వీడియో వదులుదాం మా ప్రేక్షకుల కోసం అని చెప్పేసి వచ్చేసాను. సో ఇదంతా ఏంటి, ఇక్కడ ఏం చేస్తున్నావు, అసలు ఏంటి విషయం? ఇదంతా నానమ్మ వాళ్ళు హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉంటారు. ఓకే. ఇక్కడ మొత్తం అంటే ఇక్కడ ఉన్న ఈ ప్లేస్లో మొత్తం పాలకూర, చుక్కకూర, తోటకూర, వంకాయలు, కాకరకాయ తీగ, సోరకాయ ఇవన్నీ వేసినారు. అది కూడా ఉంటుంది, మునగాకు కూడా మొత్తం అన్ని ఇక్కడనే ఉంటాయి అన్నట్టు. సో వీకెండ్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు నేను తాత వాళ్ళ దగ్గరికి వస్తా, మంచిగా కావాల్సిన కూరగాయలు పట్టుకొని పోతా. వెరీ గుడ్, నైస్. మొత్తానికి అలా ప్లాన్ చేసి పుసుకుర చెప్పి నైట్ ఉంటా అని మీకు. అదే నాకు వీకెండ్ కదా, నాకు అనిపించింది మంచి బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్తే బాగుంటుందని. కానీ నువ్వు ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్లో ఉంటావు అని అనుకోలేదు. నేను బ్యూటిఫుల్ కదా, ఆబ్వియస్లీ అందుకే బ్యూటిఫుల్ ప్లేస్. ఓకే ఓకే ఓకే, డన్ డన్. సరే కానీ పాలు కావాలా? పాలా? ఏ ఇక్కడ ఏంటి పిండి ఇచ్చేస్తారు ఏంటి పాలు? పాలకూర కాడికి వచ్చేసరికి పాలు అడుగుతావేమో అనుకున్నా, కానీ పాలకూరలో పాలు ఉన్నాయి. ఈ జోక్ వేలలే, ఈ జోక్ వేలలే, ఈ జోక్ వేలలేదు. పాలకూర చక్కగా కొయ్యడం ఎప్పుడు తీసుకున్నావు నువ్వు? అయ్యో నాకు తోట పని అంత వచ్చాబా. అవునా? ఓకే. గిన్నెలు కూడా తోముతూ ఉంటావు అప్పుడప్పుడు? గిన్నెలు తోముతా. హాస్టల్లో ఉన్నప్పుడు బట్టలు వండుకునేది, ఇంటికాడ ఉన్నప్పుడు బూగపూర వండుకునేది, బోగేళ్ళు తోముకునేది. అమ్మో పనులు చాలా చేసుకున్నావు కాబట్టి ఇక్కడ కూడా నాకు ఈజీ అవుతుంది. కానీ సెలబ్రిటీలు అనగానే హ్యాపీగా ఈ వీకెండ్ రాగానే అందరూ ఫామ్ హౌస్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటారు, లేకపోతే ఏదైనా పబ్కి వెళ్తూ ఉంటారు, లేదా ఎవరైనా ఇంటికి వెళ్తారు. నువ్వేంటి హ్యాపీగా తోట పని చేస్తున్నావు ఏంటి? ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో ఆనందం ఉంటుంది. నా ఆనందం తింటున్నది అబ్బా. చూడండి ఇవన్నీగో, ఇవన్నీ ఈ పాలకూర మొత్తం సుజ్జే కోసింది అనమాట. ఎవరికైనా పాలకూర కావాలి అంటే వెంటనే సూపర్ సుజాత ఛానల్కి వెళ్ళి నాకు పాలకూర కావాలి, చుక్కకూర కావాలి, తోటకూర కావాలి అని మెసేజ్ పెట్టండి. తను డోర్ డెలివరీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? లేవు. మా డోర్కి వచ్చే డెలివరీ చేసుకోవాలి. వెరీ నైస్. ఎస్. ఇంకా ఏం చేస్తున్నావు రాకేష్? నువ్వు ఏముంటాయి సుజాత? ఏంది బాగా మొత్తం అంతా ట్రెండింగ్ లోనే నడుస్తున్నావు, ట్రోల్స్ లో నడుస్తున్నావు, ముద్దులు పెడుతున్నావు స్టేజ్ మీద, అందరు అవాక్ అయ్యేటట్టు రాకింగ్ రాకేష్ చేసిన పనికి బిగ్ బాస్ బామ్మ అవాక్. ఏంది అందరికి శమక్కులు లెప్పిస్తున్నావు నీ అవాక్కుల పర్ఫార్మెన్స్ తోని? రోహిణిదా? ఇక సరే తి, మీ ఇద్దరికి ఎప్పటి నుంచో లవ్ సింబల్లు, బుగ్గలు పడతాయి, పైకి వెళ్ళి పువ్వు పడతాయి, అలాంటివి ఏమి లేవు, అలాంటివి ఏమి లేవు. కాదు ఏంది నిజంగానే ఇద్దరికి ఏమన్నా మా ఇద్దరికి మధ్య పాలకూర ఉంది. ఇంతసేపటి నుంచి కష్టపడిపోతే నాకు రోహిణికి మధ్య మరి పోయి పుచ్చుకు పుచ్చుకు మన ముద్దులు పెట్టినది స్కిట్లో భాగం. అది స్కిట్ డిమాండ్ చేసి అందరికి ఒక క్లారిటీ ఇవ్వచ్చు కదబ్బా. ఏమని? ఇద్దరి మధ్య ఏమున్నదో స్కిట్ డిమాండ్ చేసిందబ్బా, ముద్దు పెట్టాను. అందులో మా ఇద్దరి మధ్య ఏముందని సుజాత, మన ఇద్దరి మధ్య కూడా చాలా మంది ఏముంది ఏముంది అని అనుకుంటున్నారు. ఏముంది సుజాత? ఇద్దరి మధ్య పాలకూర ఉంది. ఈ మధ్యలో కాదు సుజాత, మన ఇద్దరి మధ్య అది రేణు బా, బ్యూటిఫుల్ ప్లేస్, చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ సుజీ, మొత్తానికి నేను వస్తున్నాను కానీ చక్కగా ప్లేస్ పెట్టావు పాలకూర తోటలో సుజాత. పాలకూర తప్పకుండా కాదు, పైసలు ఇచ్చే అమ్మా.
కదా అది మరి చిటికిలే మీరు కూడా ఎప్పుడు రాకేష్ కంటే నేనే అందంగా లేను అవును సుజాత చాలా మంది అడిగారు మనం ఫస్ట్ వీడియో చేసిన తర్వాత మీ ఇద్దరు పేరు బాగుంది మీ ఇద్దరు మధ్య ఏముంది ఏముందని అడిగారు ఏముంది మరి ఏదట వేసేస్తే పడి ఉంటుంది కదా ఏముందో చెప్తే ఏముంది ఏముంది మా ఇంట్లో మా వాళ్ళు కూడా అడుగుతున్నారు ఏంది మీ ఇద్దరి మధ్య ఏమున్నది ఏముందని ఏముందని చెప్తే ప్రేక్షకులు కూడా అంతే సో నైస్ ఏముంటుంది ఫ్రెండ్షిప్ ఉంది మంచి ఫ్రెండ్స్ మంచి జాన్ జిగ్రీస్ అండ్ ఏమంటారు ఇంకా ఫ్రెండ్షిప్ డే అంటే నేను గిఫ్ట్ ఇస్తాను ఫ్రెండ్షిప్ డేకి నేను నీకు ఒక అద్భుతమైన గిఫ్ట్ ప్లాన్ చేశాను ఇయ్యకపోవాలి అందరు సాక్షిగా పొట్టు పొట్టు తిడతా నేను బ్యూటిఫుల్ 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 గిఫ్ట్ ప్లాన్ చేశాను చెప్పరు చెప్పదు చూడాలి అమ్మేలా ఉంది బాగుందా అందరు బాగున్నారు నాన్నగారు రాకేష్ కి నాకు మధ్య ఏముందంటే ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ ఉందప్ప మా నాన్న అంటే అందరి ఫ్రెండ్షిప్ ఏంటంటే మనుషులు కలిసిన తర్వాత వాళ్ళ టేస్ట్ కలిసి దోస్తులు అవుతారు కదా కానీ మా ఇద్దరు పరిచయం ఏంటంటే మా నాన్న చేసిన పరిచయం మా ఇద్దరు అవును ఇలా నాన్నగారు నాకు మంచి పెద్ద ఫ్యాన్ వాళ్ళ నాన్నగారు బేసికల్లీ సెలబ్రిటీస్ అంటే చాలా మంది సెలబ్రిటీస్ చూడాలని ఉంటుంది కానీ వాళ్ళ నాన్నకి నన్ను చూడాలని కోరిక అనమాట అందుకే వాళ్ళ చిన్నపిల్లలతో స్కిట్స్ చేస్తుండే కదా మా నాన్నకి ఎక్కువ చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం బికాస్ నేను చిన్నపిల్లని కాబట్టి కొంచెం అన్నా ఉండాలి అయితే ఒకరోజు మా నాన్న ఆ చిన్నపిల్లలతో చేస్తాడు కదా రాకేష్ ఒక్కసారి ఇంటికి పిలవాలంటే రాకేష్ గారు ఒకసారి ఇంటికి రాగలుగుతారా మీకు కొంచెం టైం ఉంటే మా నాన్న మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు అంటే ఇంటికి వచ్చినాడు ఆ రోజు మా నాన్న చెప్పిన మాట స్వీట్ బాక్స్ పెట్టుకుని వచ్చిన జుప్పు మరి ప్రేక్షకులకి స్వీట్ బాక్స్ తెచ్చినా కదా నాకు గుర్తులేదు తెచ్చినావా తెచ్చిన స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చిందట తర్వాత నేను పెద్ద బుట్టల పళ్ళు పట్టుకొని పోయినా మా ఇంటికి మీ ఇంటికి వస్తే ఏం తెస్తారు మా ఇంటికి వస్తే మేమేమి ఇస్తాం మా ఇంటికి వస్తే స్వీట్స్ తీసుకొచ్చిండు వాళ్ళ ఇంటికి నేను పళ్ళు ఇచ్చిన మా నాన్న అప్పుడు చెప్పిన మాట ఏంటంటే నా బిడ్డ ఇక్కడ జర ఒకతే ఉంటుంది కదా కొంచెం జాగ్రత్తగా చూసుకో బాబు అని నడుపుసుకున్నా ఇక అంతే ఇక వాళ్ళమ్మ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళమ్మ వాళ్ళ తమ్ముడు వాళ్ళ మరదలు రాకేష్ అందరూ ఒక ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా మొత్తం నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకుంటారు చాలా అంటే చాలా కేర్ చేస్తారు టేక్ కేర్ చేస్తారు ప్యాంపర్ చేస్తారు బాగా నన్ను సో అట్లా మా ఫ్రెండ్షిప్ బాగా బిల్డ్ అయింది అన్నమాట మా ఇద్దరి మధ్య ఉన్నది ఏంటి అంటే ఫ్యామిలీ రిలేషన్ ఓకే ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ ఎట్లా వీక్తున్నావు చేతులతో వీకాదు కొడవలతో కట్ చేయాలి ఏర్ల కాంచి తిత్తారా కోసరాని ఏం రాదు పని కూడా నేర్పించాలి నీకు మీ అమ్మ మా అమ్మ నాకు అన్ని పనులు నేర్పించింది సో నువ్వే ఇక్కడ హ్యాపీగా ఉండి అన్ని పెంచుతూ ఉంటావు ఇక్కడ నేను పెంచ నానమ్మ వాళ్ళు చూసుకుంటావు నాకు ఏంటిది సుజాత వాళ్ళ అందరూ కడుపులో పుట్టినోళ్ళే సొంతోళ్ళు కాలేరు కదా మనల్ని ఆప్యాయంగా చూసుకున్న వాళ్ళు కూడా మనోళ్ళే అవుతారు ఒక దినం నేను ఇట్లా ఈ రోడ్డు మీదకి వెళ్ళిపోతుంటే నన్ను పిలిచి మాట్లాడేది అట్లా నాకు బాగా రిలేషన్ నువ్వు ఇట్లా వెళ్ళావా ఓకే ఓకే పరిస్థితులు ఒక్కసారి తారు తారుమారు అయితే అంటే ఏమో అనుకున్నా అయ్యమ్మా సో కొల్లూరు పోతా అంటే నడుము ఇట్లా పరిచయం అయినారు నన్ను మనవరాలు ఎక్కువ చూసుకుంటారు నిజంగా ఆవిడ నిజంగా మా అమ్మమ్మలానే అంటే మా అందరికీ అమ్మమ్మలానే చాలా బాగా నానమ్మ అంటే నువ్వు అమ్మమ్మ అంటున్నావు మళ్ళీ వాళ్ళందరు కామెంట్స్ ఏమని పెడతారు ఏమని పెడతారు అవి వరుసలు తెలుసా నీకు తెలియదు మళ్ళీ అట్లత్తది అట్లత్తదా పాలకూర పట్టుకోతావా నెత్తి మీద తట్ట కట్టు అవును సుజి ఏం ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి నీవి ప్రోగ్రామ్స్ కామెడీ స్టార్స్ నడుస్తుంది మా టీవీలో జోర్దార్ నడుస్తుంది హెచ్ఎం టీవీలో సూపర్ సుజాత నడుస్తుంది యూట్యూబ్ లో జోర్దార్ సుజాత నడుస్తుంది ఇన్స్టాగ్రామ్ లో వెరీ నైస్ మధ్య బాగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువైపోయిందంట కొంచెం ఏదో యాక్చువల్లీ బాగా బిజీ ఉన్నావు కదా కొంచెం కొంచెం ఏమో జబర్దస్త్ అడుగుదాం అనుకున్నా ఖాళీగా ఉంటే ఏ బిజీ ఉన్నావు కదా వద్దులే అంటే వద్దులే పాపం ఇంత బిజీలో నువ్వు జబర్దస్త్ ఏం చేస్తావు వద్దులే చెప్పు బాబు నిన్ను జబర్దస్త్ కి ఇన్వైట్ చేద్దాం నేను అంటే నువ్వు ఓకే జబర్దస్త్ కు తీసుకోవా నాకు నువ్వు ఖాళీ ఉంటే చేద్దాం అనుకున్నా జయ ఆంటీ మాలం అబ్బా జయ ఆంటీ మాలం తెరకు లల్లు అంకుల్ మాలం తెరకు
జయ ఆంటీకి చెప్తా నేను. ఆగా, అరే నేను వస్తా, ఆగబ్బా. జయ ఆంటీకి చెప్తా నేను. అద్దు, నువ్వేం కొయ్యొద్దు, నువ్వు కూర్చొని ముచ్చట పెట్ట, నేను వస్తా. ఇంకా ఓకే, ఖాళీ సమయంలో ఏం చేస్తున్నావు సుజాత? నువ్వు నన్ను ఇప్పుడు జబర్దస్త్లో తీసుకుంటానో తీసుకుంటలేవా? తీసుకుంటున్నా కంపల్సరీ. మీ అందరి మామూలుగా ఉండదు మరి. మీ అందరి సాక్షిగా సుజాత కనుక జబర్దస్త్లోకి వస్తే ఎలా ఉంటుందో ఈ వీడియో చూసినప్పుడు కామెంట్ చేయండి. ఆ కామెంట్లు బట్టి తీసుకోవద్దని డిసైడ్ అయింది. లేదు, మీ గురించి అందరు పాజిటివ్ కామెంట్స్ పెడతారు, తీసుకోవాలి. పర్లేదులే, వాళ్ళ అంటే నేను ఆ స్టేజ్ ఎక్కిన తర్వాత కూడా నాకు వాళ్ళ బ్లెస్సింగ్సే కావాలి కాబట్టి వాళ్ళ నిర్ణయం బట్టే పోదాం. నిజంగా వాళ్ళే ఆదరించాలి కదా ఫస్ట్గా. నేర్చుకున్నా నీ దగ్గర, నేను మాటలు చాలా నేర్చుకున్నాను. నా దగ్గర నువ్వు మాటలు నేర్చుకున్నావా? చిన్నపిల్లలకి రాకేష్ జీవన ఆహారం, మాటలు నేర్పిస్తాడు, యాక్టింగ్ నేర్పిస్తాడు. రాకేష్ లేకపోతే చిన్నపిల్లలే లేదు. రాకేష్ కూడా చిన్నపిల్లాడు. అబ్బా, ఈ ఒక్క లాస్ట్ డైలాగ్ కోసమే మొత్తం రికార్డ్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రాకేష్ చిన్నపిల్లాడు, ఇప్పటికైనా సరే రాకేష్ చిన్నపిల్లాడు. థ్యాంక్ యూ. ఎప్పటికీ రాకేష్ చిన్నపిల్లాడే. సుజాత, నాకు అసలు చెవులు పనిచేస్తలేవు కాసేపు. దీని మీద నీ స్పందన ఏమిటి? నేను చిన్నపిల్లలు చెవులే పనిచేస్తలేవు నాకు కాసేపు. చెవులు పనిచేస్తలేవు ఈ మాటలు విన్న తర్వాత. సుజాత, సో నువ్వు చిన్నపిల్లగానే ఉంది. సో సుజాత హ్యాపీగా పొలం పని చేసుకుంటూ ఉంది, చక్కగా పాలకూర కట్ చేస్తుంది. ఎవరికన్నా పాలకూర కావాలంటే సూపర్ సుజాత ఛానల్కి వెళ్ళి నాకు పాలకూర కావాలని ఛానల్ పెట్టండి. ఓకే, మీకు ఇది అంతా చూపిస్తాను, రండి సరదాగా. సుజాత ఏమేశారు ఇక్కడ? ఇవన్నీ మెంతులు. మెంతి కూర ఇద్దరు గాడిద ఎవరు? ఎవరు వచ్చి పంజర కొట్టిండ్రు? అంటే రెండు గాడిదలే, ఒకటి మూస్తుంది, ఒకటి మేస్తుంది. ఇంకేమేమి వేశారు సుజాత ఇక్కడ? ఇదో తోటకూర అబ్బాయి, ఇది ఇది చుక్కకూర, అది మెంతి కూర, అది కూడా తోటకూరే. నిజంగా మనకు కూడా ప్లేస్ ఉంటే కనుక ఇలాగ చిన్న చిన్న కుండల్లో ఇలాంటి పాలకూర పెట్టుకుంటే పలే. ఇంట్లో పెట్టినావు కదా ఇన్ని తొట్టెలు. నిజంగా మా ఇంట్లో వీళ్ళ అమ్మ ఏమంటారు తెలుసా? నేను చెప్తా, వీళ్ళ అమ్మ ఏమంటది అంటే, ఇంటికి వస్తే మనుషులు కూర్చోడానికి జాగు ఉండద్దా, మొత్తం తీసుకొచ్చి అన్ని చెట్లే పెడుతున్నావు అని తిడుతుంది. అన్ని చెట్లు పెడతాడు వెనకాల కూర్చోనియకుండా. కానీ నిజంగా చాలా బాగుంటుంది. మనకి ఒక పచ్చిమిరపకాయ కానీ, నేను పచ్చిమిరపకాయ తోట పెట్టాను, తోట కాదు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు చెట్లు పెడితే అవి అప్పుడప్పుడుకి వారానికి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు, మూడు పచ్చిమిరపకాయలు ఇస్తుంది. ఆ ఆనందమే వేరు. అంటే మార్కెట్లో కొనుక్కున్న దానికి మన ఇంట్లో వచ్చిన దానికి చాలా తేడా ఉంటుంది. వరి 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 నాడు ఇదంతా వరి కూడా వేస్తారా? సుజాతకి ఎంత ఆస్తుందంటే ఎవరు నమ్మరు. సో ఇంత పాలకూర ఇచ్చింది నాకు సుజాత. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సుజి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మంచి వెదర్లో ఒక అద్భుతంగా ఒక వీడియో చేసాం. చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిసి ఒక మంచి వీడియో. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి పోవాలి కదా, మళ్ళీ అలా అవుతున్నాయి. ఓ, ఇవాళ ఆఫీస్ ఉందా? ఓన్లీ సండే తప్ప మిగతా అన్ని డేస్ ఉంటుంది. ఓకే డన్. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ చాలా రోజుల తర్వాత మీ అందరం అలా సరదాగా అలా మీకు ఒక ట్రిప్ వేసినాం అవుట్స్కట్స్. అంతే అవుట్స్కట్స్, మీరు కూడా వీలైతే ఏమంటారు ఉన్న ప్లేస్లో అలా అలా పొలాలకి అట్లాంటి వాటికి కొంచెం టైం ఇవ్వండి. నిజంగా మైండ్ రిలాక్సేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. అవును, ఉన్న టెన్షన్స్ అన్నీ కూడా ఇట్లాంటి ప్లేస్లకు వస్తే చాలా రిలాక్సేషన్ దొరుకుతుంది. అవును, సో మీరు కూడా ఈ ఇట్లాంటి టైంలో ఇట్లాంటి వెదర్ని ఎంజాయ్ చేయండి బాగా. ఈ కరోనా టైంలో కూడా మంచి అందరు పట్టణాలు వదిలిపెట్టి పల్లెలకు బాట పట్టిరంటే కారణం అదే, ప్రశాంతంగా ఉంటుంది, ప్యూర్ ఆక్సిజన్ కూడా దొరుకుతుంది ఇక్కడ, ఎక్కువ ఆక్సిజన్ లెవెల్స్ కూడా బాగుంటాయి. సో అందరూ వీలైతే మీ ఊరెళ్ళి రండి, మీకు కూడా తెలిసిన పొలాలు ఉంటాయి, చుట్టాలు ఉంటారు, అలా సరదాగా ఒక రౌండ్ వేసి రండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ అందరు కూడా, సో మీ అందరు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ యూట్యూబ్ ఛానల్ అండ్ చంటబ్బా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జీవ సమాధి గురువు ఈయన దగ్గర ఒక ముఖ్యమైనటువంటి ఉత్తర్వు ఏమిటంటే, ఈయన దగ్గర నిలబడి చిత్తశుద్ధితో ఈ గురువు గారి దగ్గర మనం ఏదైతే కోరుకుంటున్నామో అది నిష్కల్మషంగా ప్రే చేసుకుంటే డెఫినెట్గా విశ్వాసం ఇక్కడ.